Best health packages up to 80% discount. Thirumalar Diagnostics. రాయలసీమ పరిస్థితిని ఒకసారి సమీక్షిద్దాం తెలుగుదేశం పార్టీకి సంబంధించినంతవరకు రాయలసీమలో ఇప్పుడు బలమైనటువంటి శక్తిగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గత ఎన్నికల్లో ఘోరమైనటువంటి పరాభవాన్ని తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కేవలం మూడంటే మూడు నియోజకవర్గాల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలుపొందింది నలభై తొమ్మిది స్థానాల్లో ఆల్మోస్ట్ స్వీప్ అన్న రీతిలో వైఎస్ఆర్సీపీ గెలుపొందింది కాబట్టి రాయలసీమ పైన ఒక స్పెషల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది తెలుగుదేశం కానీ అందరూ కూడా భావించారు ఆ తరహాలో చూస్తే ఏకాభిప్రాయం వచ్చేటువంటి నియోజకవర్గాల జాబితాగా దీన్ని మనం మళ్ళీ చూడాల్సి ఉంటుంది ఈ జాబితాలో ఏమేమి ఉన్నాయో ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా శ్రీకాళహస్తి నియోజకవర్గం బొజ్జల సుధీర్ రెడ్డి ఇక్కడ నుంచి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి కుమారుడు ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఆయన రిప్రజెంట్ చేస్తున్నారు ఆయనకే ఈ సీట్ కేటాయించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక నగరం నుంచి గాలి భానుప్రకాష్ రెడ్డి రిప్రజెంట్ చేసేటువంటి అవకాశం ఉంది గత ఎన్నికల్లో పోటీ చేసి వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇక పలమనేరు నుంచి అమర్నాథ్ రెడ్డి పీలేరు నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడైనటువంటి కిషోర్ కుమార్ రెడ్డి ఆయనకి సీటు పక్కా అయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి జమ్మలమడుగు నుంచి ఇవన్నీ కూడా చిత్తూరు జిల్లా నియోజకవర్గాలు ఇక్కడ జమ్మలమడుగు నుంచి కడప జిల్లా నియోజకవర్గాలు మొదలవుతున్నాయి కడప జిల్లా నియోజకవర్గాల్లో జమ్మలమడుగులో భూపేష్ రెడ్డికి టికెట్ కేటాయించే అవకాశం కనిపిస్తుంది మైదుకూరు పైన చాలా విస్తృత చర్చలు జరిగినటువంటి పరిస్థితి ఉంది అది పొత్తుల్లో భాగంగా కొన్ని ఈక్వేషన్స్లో భాగంగా జనసేనకి కేటాయించడం ద్వారా అక్కడ ఒక నాయకుడిని దింపాలి రంగంలో అనేటువంటి ప్రచారం జరిగింది అయితే మైదుకూరు పుట్ట సుధాకర్ యాదవ్కి సంబంధించినటువంటి బలమైన నియోజకవర్గంగా కనిపిస్తుంది మళ్ళీ ఆయనకే కేటాయించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక పులివెందుల నుంచి యథావిధిగా బీటెక్ రవి మరోసారి బరిలో దిగేటువంటి అవకాశం కనిపిస్తుంది బనగానపల్లి నుంచి బీసీ జనార్దన్ రెడ్డి పాండ్యం నుంచి గౌరు చరితారెడ్డి కర్నూలు నుంచి ఇవన్నీ కర్నూలు నియోజకవర్గాలు ఇవన్నీ కూడా ఇక్కడ టీజీ భరత్ బరిలో దిగేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎన్మిగనూరు నుంచి బీవీ రెడ్డి గతంలో బీవీ మోహన్ రెడ్డి ఆయన కుమారుడిన గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు ఆయనకి ఈ సీటు కేటాయించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక ఇక్కడ నుంచి అనంతపురం జిల్లా నియోజకవర్గాలు మొదలవుతున్నటువంటి పరిస్థితి రాప్తాడ్ నుంచి పరిటాల సునీత రిప్రజెంట్ చేయబోతున్నారు అలానే ఉరవకొండ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్కి మరో ఛాన్స్ దక్కేటువంటి అవకాశం కనిపిస్తుంది తాడిపత్రి నుంచి జేసి అస్మిత్ రెడ్డి బరిలో దిగబోతున్నారు అలానే కళ్యాణదుర్గం నుంచి మహేశ్వర నాయుడికి ఉమామహేశ్వర నాయుడికి ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తుంది హిందూపురం నుంచి మరొకసారి నందమూరి బాలకృష్ణ బరిలో దిగేట్టు దిగుతారు అలానే కందిరి నుంచి కందికుంట వెంకటప్రసాద్కి గతంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయనకు ఒక అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక పద్దెనిమిదో స్థానం రాయలసీమలో చూస్తే కనుక కుప్పం కనిపిస్తుంది కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఇక్కడ బరిలో దిగడానికి అవకాశం ఉంటుంది అంటే మొత్తం పద్దెనిమిది స్థానాలు ఇక్కడ క్లారిటీ వచ్చినట్టుగా మనం భావించవచ్చు ఎందుకంటే ఈ లిస్టులో పెట్టకపోయినా కానీ కుప్పం పెద్దగా సపరేట్ చేసి చూడాల్సినటువంటి అవసరం లేదు సో ఇది పరిస్థితి ఇక్కడ మొత్తంగా రాయలసీమలో యాభై రెండు నియోజకవర్గాలు ఉన్నాయి యాభై రెండులో పద్దెనిమిది స్థానాల్లో ఒక స్పష్టత వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఆ స్పష్టత పద్దెనిమిది స్థానాల్లో స్పష్టత వచ్చింది అలానే బీజేపీ బరిలో దిగితే రాయలసీమలో కొన్ని స్థానాలు అడిగేటువంటి అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా పార్లమెంటరీ స్థానాలపైన ఫోకస్ పెట్టేటువంటి క్రమంలో ఒకటి రెండు అసెంబ్లీ సీట్లు కూడా అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి సో ఆ కేటగిరీలో చూస్తే ఏం జరగబోతుంది అనేది మనం ఒకసారి చూడాల్సినటువంటి పరిస్థితి ఇక మొత్తంగా ఇక్కడ మిగిలేటువంటి స్థానాలు మనం చూస్తే ముప్పై నాలుగు స్థానాలు ఇంకా బరిలో అంటే ఎవరెవరిని జనసేన వర్సెస్ టీడీపీ ప్లస్ బీజేపీ కూడా ఈక్వేట్ అయితే కనుక ఎవరెవరికి ఏ ఏ స్థానాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇక ఇవన్నీ కూడా ఒక వన్ సైడ్గా ఉన్నటువంటి నియోజకవర్గాల జాబితాగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది